ఈ రోజు కొరకు ఎవరి గురించి మనం ధ్యానించబోతున్నామంటే జోషువా గురించి మనం చూడబోతున్నాము. అయితే మనము ఈ జోషువా అనేది ఇంగ్లీష్లో అండి, మనం తెలుగులో ఏమంటాం, యహోషువా అంటాం కదా. యోషువా అంటారు. కరెక్ట్గా యహోషువా అని మనం చెప్తే అది ఏమైపోతుందంటే కొందరు అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు అని అంటారు, కానీ కరెక్ట్గా యహోషువా అనే చెప్పే రాయబడి ఉంది. యాక్చువల్గా క్రీస్తుకు, యేసు క్రీస్తు ఒక పేరు కూడా, క్రీస్తు అని చెప్పడానికి, యేసు అని చెప్పడానికన్నా కరెక్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పాలంట, యహోషువా అనే చెప్పాలంట. యహోషువా అంటే రక్షకుడు అని అర్థము. సో అలా చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మన బైబిల్ గ్రంథంలో ఉన్న యహోషువా గ్రంథము, మనకు తెలుసు ద్వితీయోపదేశం తర్వాత వస్తున్న యహోషువా గ్రంథము మనం చూసినట్లయితే, ఈ యహోషువా ఎవరు, ఈ జోషువా, మనం జోషువా అనే చెప్తాం, ఈ జోషువా ఎవరు అని మనం చూస్తే మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, పాస్టర్స్ చాలామంది ఉంటారు కదా, యవనస్తులు కానీ ఎవరైనా ఉంటారు ఆయనకు తోడు, ఆయన బైబిల్ మోయడానికి, వాటర్ బాటిల్ మోయడానికి, పాస్టర్కి సహాయం చేయడానికి, ఎక్కడైనా పోతే వారి తోడు ఎవరైనా ఒకరి ఎవరిని తీసుకొని వెళ్తూ ఉంటారు సేవకులు. ఈ యొక్క యహోషువా ఎవరంటే మోషేకు తోడుగా, ఎప్పటి నుండి చిన్న వయసు నుండి మోషేకు తోడుగా ఉంటూ ఆయనకు నీళ్ళు ఇవ్వడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ ఏ పని అయినా ఒక పిఏ లాగా, ఇప్పుడు ఈ రోజులు చెప్తే పిఏ అని చెప్పాలండి, ఒక పిఏ లాగా నిజాయితీతో యథార్థంగా పనిచేసిన వాడు అని మనం చెప్పవచ్చు. అయితే యహోషువా ఎలా అయ్యాడు అంటే, ఎవరితో మనం ఎక్కువ కాలము గడుపుతూ ఉంటామో వారి యొక్క సువాసన అంటే వారికి ఉన్న స్వభావము, వారికి ఉన్న ఒక నేచర్ మనకు కూడా అంటుకుంటుందంట. తమిళ్లో ఒక సామెత అంటారు, పువ్వోడు కూడా నారు మనకు అని. అంటే ఈ పువ్వులు అల్లుతారు చూడండి, నారుతో దాన్ని ఏమంటారో, ఆ పూలు అల్లుతారు, మీరు స్త్రీలు చూసి ఉంటారు, పూలు అంటే చాలా వరకు థ్రెడ్తో, ఈ త్రాడుతో అల్లరు, అది అల్లడానికని ప్రత్యేకమైన ఏముంటుంది, నారు అంటారు, నారు బట్ట అంటారు కదా, అట్లాంటి నారుతో అల్లుతారు. ఆ నారు మీరు పువ్వు అయినా కూడా ఏమవుతుంది, ఎండిపోతుంది. కానీ పువ్వు ఎండిపోయిన తర్వాత మీరు చూస్తే ఆ పువ్వులో ఉన్న స్మెల్, పువ్వు మాడిపోతుంది కానీ ఆ పువ్వులో ఉన్న స్మెల్ దేనిలో ఉంటుంది తెలుసా, ఆ నారులో ఉంటుందండి. ఇప్పుడు యహోషువా కూడా మోషేతో తిరిగి మోషేతో సంచరిస్తూ ఆయన ఏం నేర్చుకున్నాడు, ఒకవైపు మోషే ఏ రీతిగా నమ్మకమైన రీతిగా దేవుని ఇంట్లో ఉన్నాడో ఆ రీతిగా ఉండడం నేర్చుకున్నాడు, ఏ రీతిగా దేవునితో భయభక్తి కలిగి ఉండాలో నేర్చుకున్నాడు, ఇంకా ఎక్కువ ఏం నేర్చుకున్నాడు అంటే దేవుని గురించి నేర్చుకున్నాడు. ఎవరి గురించి నేర్చుకున్నాడు, దేవుని గురించి నేర్చుకున్నాడు. అందుకే మనం చూస్తున్నాం దేవుని స్వభావం ఎటువంటిదో. అంటే యహోషువా ఏం చేశాడు, పైకి ఎక్కి మోషే వెళుతున్నప్పుడు, అంత పైకి ఎక్కి మోషేతో వెళ్ళిన ఒక వ్యక్తి యహోషువా, సగం దూరం వరకైనా వెళ్ళాడు. అక్కడ నుండి దేవుని యొక్క రూపంను ఆయన చూశాడు, దేవుని యొక్క మహిమను ఆయన చూశాడు. సో ఇంతగా మోషే చనిపోయే వరకు కూడా మోషేతో తిరిగి మనం, మనకి ఇది మంచి ఎగ్జాంపుల్ మన బైబిల్లో చెప్పాలంటే ఏలియా, ఏలీషా అండి. ఏలీషా ఎవరండి, ఆయనకు చేతికి నీళ్లు పోసిన వాడే ఏలీషా అంట. అంటే ఏలీషా ఏ రీతిగా ఈయన ఏలియాతో తిరిగి లాస్ట్కి ఏలీషాకి ఏం ఆశ వచ్చింది, ఈయనలో ఉన్న ఆత్మకు నాకు రెండంతులు కావాలి. హల్లెలూయా. మనకేం ఆశ రావాలి, ఈరోజు చాలామంది పరిశుద్ధులను మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే ఎవరిలో ఏం తప్పుపడతామని చూస్తున్న సమాజం అయిపోయిందండి ఈ రోజుల్లో. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యహోషువా ఎటువంటి వ్యక్తి అంటే, చాలా దేవుని గురించిన మోషేతో తిరిగి ఆ మోషేలో ఉన్న స్వభావము చాలా ఈయనలో వచ్చింది, ఆ మోషేలో ఉన్న విశ్వాసం ఈయనకు వచ్చింది, మోషేలో ఉన్న ఏమిటి ఆ రోషం ఈయనకు వచ్చింది,
ఆ విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం తనలో ఏముందో కూడా ఆయనకు తెలియదు. ఆ యెహోషువ గ్రంథం ఫుల్ మనం చదివి చూస్తే ఆయనకు దేవుని గురించిన రోషం ఎట్టా ఎలా ఉందో మనకు తెలుస్తుంది. కానీ మోషేకు, నీ స్థానంలో నేను యెహోషువను వాడుకుంటానని దేవుడు మోషేతో మాట్లాడాడు. నీవు ఆయన మీద చేయి ఉంచు, ఆయన నేను వాడుకుంటాను నీకు తర్వాత. నువ్వు ఈ యొక్క ఇది దాటి, యోర్దాన్ దాటి నువ్వు ఇటు సైడ్ నువ్వు రావు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. సరి అని చెప్పి దేవుడు మోషేను తీసుకున్నాడు. అది మనం చూసినాం లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు. అయితే ఈసారి చూసినట్లయితే ఈ యెహోషువ గ్రంథం ప్రారంభమైన రోజుల నుండి మొదటి అధ్యాయం మనం చూద్దాం. మీ బైబిల్ గ్రంథంను మీరు తెరిచినట్లయితే మీరు చూడవచ్చు, లేదంటే నేను చదువుతాను. మనం చూస్తున్నాము దేవుడు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడైనా యెహోషువను వాడుకుంటాను, యెహోషువను మోసే స్థానంలో దేవుడు ఎన్నుకున్నాడో ఆయనకు చాలా, ఆయనతో చాలా విషయాలు మాట్లాడాడండి. ఏం మాట్లాడుతున్నాడు నాకు చాలా నచ్చిందంటే, నేను కనీసం ఒక 10-15 సార్లు అయినా ఇది భాగం నేను చదివి చూశాను. నాకు చాలా నచ్చింది, ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మరలా మరలా దేవుడు మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 5 నుండి 9 వచనం వరకు ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ దేవుడు ఏమంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. దేవుడు ఫస్ట్ ఏం ప్రామిస్ చేస్తున్నాడంటే, మొదట ఏం చెప్తున్నాడు, మోషేకు ఎదుట ఎవరు మనుషులు నిలవలేక ఉన్నారో అదే రీతిగా యెహోషువా నీ ఎదుట కూడా ఎవరు నీకు విరోధంగా నిలబడలేరు అని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు భయం ఉంటుంది కదా, ఏముంటుందండి భయం, అయ్యో మోషే చనిపోయాడు, ఇంక మన గతి ఏమవుతుంది, మోషే గతి అలా ఉంటే నా గతి ఏమవుతుంది, దేవుడినంత ఉంటాడా? అయితే ఫస్ట్ దేవుడేమంటున్నాడు, నీ ఎదుట ఎవరు నిలబడలేరు, నోబడి కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ యూ జోషువా అని అంటున్నాడు దేవుడు. ఇంకా తర్వాత అంటున్నాడు చూడండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందను. ఇక్కడ చూడండి ఈ చిన్న స్టేట్మెంట్, మోషేకు దేవుడు ఎలా తోడున్నాడు, ఆయన పుట్టినప్పటి నుండి, తల్లి గర్భము నుండి బయటపడినప్పటి నుండి, ఆయనను సమాధి చేసే వరకు కూడా దేవుడు మోషేకు తోడై ఉన్నాడండి. ఎవరైనా మోషేకు విరోధంగా నిలబడగలిగారా? ఇప్పుడు ఆ చరిత్ర తీసుకుంటే ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ మనం జరపవచ్చు, అంత ఉందండి మోషే గురించి. ఆయనకి ఎదురుగా సామాన్యంగా న్యాయంగా కూడా ఎవరు విరోధం మాట్లాడలేకపోయారు. నేను ఎప్పుడు ఆశ్చర్యపడతాను, ఆయన వివాహ జీవితం గురించి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయనకు ఒక భార్య ఉంది, ఆయన ఇంకొక భార్యను, అది కూడా అన్య దేశస్థలను తీసుకున్నప్పుడు సామాన్యంగా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు మాట్లాడతారు కదా, అది కూడా దేవుడు మాట్లాడనీయలేదు. మిరియాంను చూసి అంటున్నాడు, మిరియామే ఆమెను కాపాడింది, ఎవరిని మోషేనికి రక్షించి కాపాడింది నీళ్ళల్లో వేసి. అయినా మనం చూస్తున్నాం ఆ మిరియాం మాట్లాడితే, నీకు నా దాసుని గురించి మాట్లాడడానికి నువ్వు ఎందుకు భయం రాలేదు, హౌ డేర్ యూ, నీకు ఎంత ధైర్యం నీకు, అందుకని ఎన్ని రోజులు, 7 రోజులైనా నీకేం కావాలి, నీకు కుష్టం రావాలి, నీకు కుష్టం, తెల్ల కుష్టం వచ్చింది ఆమెకు. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో మనకు అటువంటి ఒక భయం ఉండాలండి ఏ సేవకుల గురించి అయినా మాట్లాడటానికి. ఇక్కడ మనం చూస్తున్నాము ఏ రీతిగా నేను మోషేతో ఉన్నాను యెహోషువా, ఆ రీతిగానే నేను నీతో కూడా ఉంటానని అన్నాడు దేవుడు. అంటే ఇది దేవునితో నడుస్తున్న వారికి, దానికి ఏం సంబంధం నా మెసేజ్ అంటున్నారా, మీరు దేవునితో నడుస్తుంటే మీ జీవితం కూడా ఇలాగే ఉంటుందండి, మీ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరు వ్యతిరేకం నిలబడలేరు, ఎవరు మీకు విరోధంగా మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటే అది దేవుడు చూసుకుంటాడండి, దాని గురించి మనం భయపడవలసిన అవసరము లేదు. మనం ఇంకా చూస్తున్నాము నెక్స్ట్ ఆయన అంటున్నాడు 6వ వచనంలో, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఫస్ట్ అంటున్నాడు నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఈ వాక్యం నాకు ఎందుకు నచ్చిందంటే, ఈ నిబ్బరముగు కలిగి ధైర్యముగా ఉండమని ఒక్కసారి చెప్పలేదు దేవుడు. ఇంకా ముందు చదువుతాం చూడండి, 7, 8, 9 ఈ వచనాలంతా మరల 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 దేవుడు ఏమంటున్నాడు,
ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు అయినా మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మనం చూద్దాం, అది ఇంకా ముందు చూద్దాం. అయితే ఆయన అంటున్నాడు, వారికి చెప్పదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. సరే, ఇప్పుడు అది ముఖ్యం కాదు. మనకే ముఖ్యం తెలుసా? దేవుడేమంటున్నాడు, నిన్ను నేను విడువను, నిన్ను ఎడబాయను. మీరు దేవునితో నడిస్తే ఎలా ఉంటుందండి? సేవకురాలు ఆమె మాట్లాడుతున్నాడు, అన్న సిస్టర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి, మీలాగే ఎవరు ధైర్యం ఉండదు. అప్పుడే ఆపరేషన్ అయింది, 8 రోజు మీ స్టేజ్లో పోయి నిలబడి ఉన్నారు. ఎలా సిస్టర్ మీకు ధైర్యం వస్తుంది? నేనన్నాను, ఇది ధైర్యం కాదు, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఆయన ఇస్తున్న ధైర్యం అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము యెహోషువా ఎలా ఆ నిబ్బరం కలిగి ఆయనకు ధైర్యం వచ్చింది అనుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల ప్రజలను నడిపించడానికి, ఇంకా మొండి ప్రజలు, గొడవ పడుతున్న ప్రజలు, దేనికైనా సనుగుతున్న ప్రజలు, ఇటువంటి ప్రజలను నడిపించడం, ఒక చర్చ్ పాస్టర్కు 200 మంది, 500 మంది నడిపించడం ఎంతో పెద్ద తలనొప్పిగా ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంకా అరణ్యంలో మంచి ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళు కాదు, ఫ్యామిలీతో ఉంటున్న వాళ్ళు కాదు, ఇంకా అటువంటి ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెహోషువాత, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కాదు నడిపించేది, నేను నడిపిస్తాను. దేవుడు ఏమంటున్నాడు అక్కడ చూడ, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఒక్క నిమిషమైనా నేను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఇంకా మనం చూస్తున్నాం 7వ వచనంలో మనం చూద్దాం. అయితే మళ్ళీ ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు తెలుసా 7వ వచనంలో? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు. ఫస్ట్ ధైర్యంగా ఉండు అన్నాడు. ఏమన్నాడండి? ఫస్ట్ ధైర్యంగా ఉండు అన్నాడు. రెండో మరలసారి ఏమంటున్నాడు? బహుధైర్యముగా ఉండు. ఫస్ట్ ఏమన్నాడు? కొంచెమే అన్నాడు, కొంచెమే అన్నాడు ధైర్యంగా ఉండని. రెండోసారి మూడోసారి ఏమంటున్నాడు దేవుడు? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి. నువ్వు జాగ్రత్త పడి ఎలా ఉండాలి? ఇంకా ధైర్యంగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఈ ధైర్యం ఇచ్చింది ఎవరు? యెహోషువాకు. మరలా నేను ఎందుకు, ఇంకా ముందు మనం చూడబోతున్నాం ఆయన ధైర్యం వచ్చినప్పుడు ఏం చేశాడు అని. మోషే చేయని కార్యం కూడా చేశాడండి ఆయన. ఏ మానవుడు ప్రపంచంలో చేయలేని కార్యము చేశాడు ఆయన. అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఈరోజు అడుగుతారు కదా, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? నాతో ఉన్నవాడు గొప్పవాడు గనక. మీరేం చెప్పాలండి? నాతో ఉన్నవాడు గొప్పవాడు గనక, అందుకు నాకు ధైర్యం వచ్చిందండి. అయితే ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందండి? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు మీతో ఉంటే ఆ నిబ్బరము, ఆ ధైర్యము అంత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము మార్ల దేవుడు అంటున్నా, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను అని అన్నాడు. ఇంకా నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవునితో మన నిబంధన చేసినప్పుడు జాగ్రత్తగా వినండి, యు కెనాట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అంతే, ఓ దేవుడే కదా నాతో ఇలా మాట్లాడేశాడు, ఓ దేవుడే కదా ఇలా నీతో ఉంటానని చెప్పేశాడు, మోషేతో ఉంటే నాతో కూడా ఉంటాడంట, నేను ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి మనం ఉండలేమండి. ఎంతగా దేవునితో మనం నడుస్తున్నామో అంతగా మనకు పరిశుద్ధ జీవితం కావాలి, మనకు ప్రార్థన జీవితం కావాలి. అంటే ఈ రోజులు మనం ఏమేమనుకుంటాం, కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజులు చేసి అలవాటు అయిపోయినాక మనకేమొస్తుంది అంటే కేర్లెస్నెస్ వస్తుంది. కేర్లెస్నెస్ అంటే నిన్న చేసాం కదా, ఏంటి మొన్న చేసాం కదా, ఛాన్సే లేదండి. అదే భయము, అదే భక్తి. మనిషి ఆయన ఒక మనిషి కాదు. దేవుడు ఎవరండి? దేవుడు దేవుడే. ఆయన ఎప్పుడు మార్పు లేని వాడు. ఇట్ డజంట్ చేంజ్.
ఆయనలో ఏ మార్పు లేదు. ఆయనతో నడవడానికి, ఆయనతో ఉండడానికి ఒక్కటే మార్గం ఏం తెలుసా? ప్రార్థన జీవితం అండి. ప్రార్థన జీవితం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం దేవునితో నడవగలుగుతున్నామా? దేవుడు ఏమంటున్నాడు? మోషేతో మాట్లాడినట్టుగా, మోషే నీకు ఏం నేర్పించాడో ఆజ్ఞలు దాని చప్పున ఎడమ వైపైనా కుడివైపైనా ఏమంటున్నాడు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈరోజు చాలామంది కొన్ని రోజులు దేవునితో నడిచి, కొన్ని రోజులు వాక్యం చదివి, కొంచెం వాక్యం జ్ఞానం ఎక్కువ వచ్చిన తర్వాత, కొంచెం భక్తి ఎక్కువైన తర్వాత, కొంచెం ఒక హైట్కి వచ్చిన తర్వాత, ప్రజల మెప్ప అంతా పొందిన తర్వాత, ఎక్కడో ఒక చోటు పడిపోతున్నామండి. ఎక్కడో ఒక చోటు ప్రార్థన జీవితంలో. ప్రార్థన ఎప్పుడు మనకు బాగా తక్కువైపోతుందో, మొదటి రోజు కాదు, రెండో రోజు కాదు, బాగా తక్కువైపోయినప్పుడు ఏమైతే తెలుసా? అపవాది మెల్లగా దూరుతాడు. అపవాది మెల్లగా దూరుతాడు కుటుంబంలో. మరల కొద్దిగా మీకు ఇంకేమిటి, కొద్దిగా దేవుని యొద్దుండి మిమ్మల్ని ఇంకా దూరం చేస్తాడు. తర్వాత ఎవరి మీద సనుగుతారు తెలుసా? చాలామంది క్రైస్తవులు దేవుని మీద సనుగుతారు. దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు? దేవుడు నాకెందుకు అల్లా చేశాడు? దేవుడు విడిచిపెట్టలేదండి, మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మీకు తోడై ఉంటే ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దాని నుండి మిమ్మల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యంలో అందుకే మనం చూస్తున్నాము. అలా చెప్తూ ఇంకా 8వ వచనంలో ఇంకా అంటున్నాడు దేవుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఆయన అంటున్నాడు, నువ్వు నడవడం మాత్రం కాదు, నువ్వు ఏం చేయాలి? బోధించాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మీరు ఎవరికి బోధించాలండి? ఫస్ట్ బోధించడం ఎక్కడ తెలుసా? మీ కుటుంబానికి. ఈరోజు మనం ఏం చేయాలి? మనం నడుస్తున్నది మాత్రం కాదు, వీలైన మట్టుకు మనం చుట్టూ ఉన్న వాళ్ళను కూడా దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. అలా నడిచినప్పుడు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుము అని యెహోషువా చెప్పినది ఇదిగా మనం ధైర్యంగా చెప్పగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, అయితే నీవు, తర్వాత మనం చూస్తున్నాం 8వ వచనంలో ఇంకా చూస్తున్నాము, దానిలో రాయబడిన, మరల అంటున్నాడు దేవుడు, దానిలో రాయబడిన మాట అన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువో. మనల్ని సరి అయిన త్రోవలో నడిపించేది ఏమిటి? మొదటి చెప్పాను ప్రార్థన అని. రెండోది ఏం తెలుసా? దేవుని వాక్యం. ధ్యానించి ఎప్పుడు ధ్యానించాలంట? దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువో. మనము చదవడం మాత్రం కాదు, దానిలో ఏం రాసి ఉందో జాగ్రత్తగా దాన్ని పాటించాలండి. ఇతరుల స్టోరీ బుక్ లాగా చదివి విడిచిపెట్టడం కాదు, ఏదో కథ బుక్ చదివినాం అయిపోయింది క్లోజ్ చేద్దామని కాదు. మనం చక్కగా అది చదివిన ప్రకారము దేవునికి ఏమి ఇష్టమని ఆయన హృదయమును మనం తెలుసుకొని దాని ప్రకారం మనం చక్కగా ప్రవర్తించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? నువ్వు చక్కగా ప్రవర్తించదవు, దాన్ని పాటించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంట? మనం చక్కగా ప్రవర్తిస్తామంటే వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు. ఇంకా 9వ వచనంలో లాస్ట్గా దేవుడు అధ్యాయంలో అంటున్నాడు, నేను, ఇక్కడ చూడండి మరల అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంట దేవుడు? ఏముంది తెలుసా అక్కడ? ఏం ఆజ్ఞ ఇచ్చాడంట ఆయనకు? మరలా అంటున్నాడు, నిభ్రము కలిగి ధైర్యముగా ఉండుము. ఎన్నిసార్లు ఆయన చెప్తున్నాడు చూడండి, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను కదని ఎక్కడ అనుకుంటాడా? ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరన్నా చనిపోతే, ఒక తండ్రి చనిపోయాడు అనుకోండి, తల్లి చనిపోయాడు అనుకోండి, వస్తున్న వాళ్ళందరూ మరలా ఆ కుటుంబంలో ఉన్న వారికి ఎలా ఓదార్స్తారు? ధైర్యంగా ఉండు, నిబ్బురంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఎన్నిసార్లు చెప్పినా మేము ఉన్నాము అని చెప్పినా
ఆ మనిషిగా పోగొట్టుకున్న ఆ మనిషిని గురించే తలంచుతూ ఉంటారు. ఇప్పుడు యహోషువకి ఎలా ఉంటుంది, అన్ని సంవత్సరాలు మోషేతో నడిచి 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 ఆయన మైండ్ అంతా మోషే గురించే ఉంటుంది. అయ్యో నేను చేయగలనా, నేనే ప్రజలను నడిపించగలనా, మోషే చేసినట్టు నేను ఈ బండ నుండి నీళ్లు రప్పించగలనా అని అటువంటిది ఏదైనా కలవరమైనకు వస్తుందో ఏమో అని దేవుడు మరలా మరలా ఏమంటున్నాడు తెలుసా, నేను నీకు తోడు ఉన్నాయనయ్యా, మోషేతో ఉన్నట్టు నీతో కూడా ఉంటానయ్యా, నీకు ఏం సహాయం కావాలో నేను చేస్తాను, కానీ వాక్యంను మాత్రం నువ్వు వదలొద్దు, నన్ను వెంబడించడం మాత్రం నువ్వు వదలొద్దు, నా త్రోవ నుండి నువ్వు ఎడమైనా కుడమై కుడి అయినా నువ్వు ఎంతమాత్రం తొలగిపోదని చెప్పి మరలా మరలా ఒకే ఒక కండిషన్ ఏంటంటే దేవుని నిబంధన ప్రకారము నడవడం. అయితే ఆయన అలా చెప్తూ ఆయన అంటున్నాడు, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఇంక కొంచెం కలిపాడు దేవుడు, దిగులు పడవద్దు, మోషే లేడని దిగులు పడవద్దు, ఇంకేమంటారు జడియొద్దు. ఇంకా ఆయన అంటున్నాడు, నీ మరల దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాను. ఏం జరిగింది ఆయన జీవితంలో, దేవుడు తోడై ఉన్నాడా, చెప్పిన మాట ప్రకారం దేవుడు చేశాడా, చేశాడు. మనం చూస్తున్నాము ఎంత సమస్య వచ్చినా కూడా యెహోషువకు ఉన్న ధైర్యం, ఆయనకు దేవుడిచ్చిన నిబ్రము ఎలా అంటే, దేవుడు ఎందుకు ఆయన అంతగా నమ్మాడు. మనం చూస్తున్నాము ఆ 5వ వచనంలో మనం చూస్తున్నాం దేవుడు ఎందుకు నమ్మాడు అంటే, ఈయన యెహోషువ ఏ రీతిగా మోషేతో నడిచాడో నడిచి నడిచి మోషేలాగా అయ్యాడు అని దేవుడికి నమ్మకం వచ్చింది యెహోషువ మీద. ఇంకా మనం చూస్తున్నాము కీర్తనలో రాయబడి ఉంది 31వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా. మీరందరూ ఎవరండి? దేవుని కొరకు కనిపెడుతున్న వారు, అందుకే ఈరోజు వచ్చారు. మీ చర్చి కూడా పోయి మళ్ళీ సాయంత్రం కూడా ఇక్కడ వచ్చారు. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్రముగా ఉండు. ఇప్పుడు దేవుడు మీతో ఏమంటున్నారండి? యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ ఎలా ఉండారంట, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్రముగా ఉండు. ఇంకా మనం చూస్తున్నాము ఇంకా దేవుడు ఏ రీతిగా యెహోషువతో మాట్లాడాడు, ఈరోజు మీతో కూడా ఆయన మాట్లాడాడు. ఆయనకు వచ్చిన ధైర్యంను బట్టి, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన చేసిన మోషే చెయ్యలేని అద్భుతము యెహోషువ ఏం చేశాడండి మీకు తెలుసా? ఏ మానవుడు చెయ్యని ఒక అద్భుత కార్యము, ఎంత మాత్రం సందేహపడకుండా ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు మనం చూస్తున్నాము ఏం జరిగిందంటే, ఆ రాత్రి అవుతుంది, రాత్రి అయితే ఏం చేయలేము, రాత్రి అయితే యుద్ధం చేయలేరు కదా. అయితే ఏం చేస్తున్నాడు యెహోషువ, అయ్యో నిద్ర అవుతుంది అని చెప్పి సూర్యుడిని చంద్రుడిని చూసి మాట్లాడుతున్నాడండి. సూర్యుడిని యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 10:10-12 నుండి 13వరకు మనం చూసినట్లయితే యెహోషువ ఏం చేస్తున్నాడు, బాగా యుద్ధం జరుగుతుంది, చీకటి అయిపోతే వీళ్ళు ఓడిపోతారేమో, మరుసటి రోజు మనం ఇంక కంటిన్యూస్గా ఇంక కొంతసేపు అయితే గెలిచే టైం వచ్చింది. అయితే యెహోషువ ఏం చేస్తున్నాడు, 12వ వచనంలో మనం చూస్తున్నాము, యెహోషువ ఇజ్రాయేలుల ఎదుట అమోరియలను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తాడంట, ఏమని ఆజ్ఞాపించాడంట, ప్రార్థన చేయలేదు ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లోను నిలువుము, చంద్రుడా నువ్వు ఐనోన్లో లోయలో నిలువుము. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడా అండి? ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ కరెంట్ పోయింది అనుకుందాం, నేను సూర్యుని చూసి ఓ సూర్యుడు ఆగు కొంతసేపు, ఏంటి అంత విశ్వాసం నాకు లేదండి. మనం ఎవరైనా సూర్యుడిని చూసి చెప్తామా, ఏ కొంతసేపు ఆగు, ఇంకా మా పని అయిపోలేదు, మా మీటింగ్ అయిపోలేదు, చీకటి అవ్వద్దు, కొంతసేపు అక్కడే ఆగు సూర్యుడు అని చెప్పడానికి, సూర్యుడు ఏంటి మనుషుడా, లేదంటే అది ఒక బండియా, మాట వినడానికి చాలా ఆశ్చర్యం కదా. ఈ సూర్యుని గురించి ఆ రోజు యెహోషువకు తెలుసేమో కానీ మనకి ఈరోజు తెలుసు. ఆ సూర్యుడు ఎంత పెద్ద అంటే, సూర్యుడు ఎక్కడ తిరగట్లేదండి,
మీకు చరిత్ర నేను అంటే సైన్స్ చెప్తాను. సూర్యుడు ఎక్కడ ఉందంటే ఒకే చోటు ఉంది, కానీ ఏం జరుగుతుంది, ఈ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. అయితే ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఆగలేదు, ఆయన ఆజ్ఞాపించింది అయితే సూర్యుడికి ఆజ్ఞాపించాడు, కానీ జరిగింది ఏం తెలుసా, తిరుగుతున్న భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుంది తెలుసా, ఒకటి కాదు రెండు కాదండి, మీ బండి ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో నడుపుతారు, ఎక్కువ అయితే 100 కదా, ఎక్కువ అయితే 100. మన భూమి ఎంత స్పీడ్లో తిరుగుతుంది తెలుసా, కొన్ని వేల కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతుందండి, కొన్ని వేల కిలోమీటర్. మీరు 100 స్పీడ్లో మీరు పోతున్నప్పుడు బండి బ్రేక్ కొడితే ఏమవుతుంది, బండి అదుపు తప్పిపోతుందండి. అంత స్పీడ్ మనం పోతున్నప్పుడు బ్రేక్ కొడితే ఆ బండి ఏమైపోతుంది, అడ్డం పడుతుందండి. కానీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్, నేను మొన్న నోట్ చేసుకున్నాను, ఎన్ని కిలోమీటర్ అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ థౌజండ్ కిలోమీటర్ స్పీడ్లో భూమి తిరుగుతుంది. కానీ సూర్యుడిని చూసి ఆగు అని చెప్పినప్పుడు ఆగింది సూర్యుడు కాదు, భూమి ఆగింది, బ్రేక్ కొట్టింది భూమి, ఉన్న చోటు ఆగింది. ఉన్న చోటు ఆగాలంటే నేను అనుకున్నాను ఒకరోజు ఒక చిన్న లైన్, ఒక లైన్ లాంటి యాక్సిస్ అంటారు, దానిలో తిరుగుతుంది భూమి, తిరుగుతున్న భూమి అంత బ్రేక్ కొడితే అది అదుపు తప్పిపోయి ఉండాలి. కానీ భూమి అదుపు తప్పితే ఏమైతే తెలుసా, ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు కూడా జీవంతో ఉండలేడు. అందుకే రాయబడి ఉంది బైబిల్లో, అలా పోతుందంట, తప్పిపోతుందంట ఒకరోజు దేవుని రాకడ టైంలో. ఒక్కటి దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు, ఆ అదుపు తప్పకుండా అంత స్పీడ్లో తిరిగిన భూమిని ఆపగలిగిన శక్తి సృష్టికర్తకు మాత్రమే ఉంది. అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఎవరు విన్నారు తెలుసా, దేవుడు విన్నాడు. ఆగు అని చెప్పినప్పుడు ఆయన మాటకు నువ్వు ఏం చెప్పినా నీతో ఉంటానని మరలా చెప్పిన దేవుడు, ఈ ఒక్క మానవుడు సోలిపోకూడదని చెప్పి ఆ సూర్యుణ్ణి కాదు దేవుడు భూమి తిరగడం ఆపాడు. ఈరోజు ఒకవేళ మీరు సైన్స్ చదువుతున్న వాళ్ళు, సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మీరు చదివి చూస్తే, మనం భూమి తిరగడలో ఒక్కరోజు మిస్సింగ్ అంట, ఒక్కరోజు కనబడట్లేదంట. భూమి సృష్టించిన రోజు నుండి ఈ రోజు నుండి మీకు అర్థమవుతుందేమో, భూమి తిరుగుతున్న తిరుగుడులో ఒక్కరోజు తప్పిపోయిందంట. ఆ ఒక్కరోజు ఎలా తప్పిపోయిందని సైంటిస్ట్ వెతుకుతూనే ఉన్నారంట, ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ తప్పిపోయింది, ఈ భూమి తిరుగుడు ఎక్కడ తప్పిపోయిందని. అలా చూస్తే ఆ సైంటిస్ట్లో ఒక క్రిస్టియన్ సైంటిస్ట్ ఉన్నాడంట, బైబిల్ చదువుతున్న ఒక సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఏం చేశాడంట తెలుసా, ఆ సైంటిస్ట్ అన్నాడంట, నాకు తెలిసి ఎక్కడ తప్పిపోయిందని. చాలా ముఖ్యమైన విషయం, ఎక్కడ తప్పిపోయిందండి భూమి తిరగడంలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆ భూమి ఆగినప్పుడు ఎన్ని గంటల సేపు అది ఆగిందో అన్ని గంటలతో పాటు ఇజ్జకియా రాజు కాలంలో దేవుడు అంటున్నాడు, సూర్య గడిగార ఛాయ వెనుకకు తిరగాల, 10 మెట్లు ముందుకు వెళ్ళాల. అప్పుడు ఆయన అంటున్నాడు ముందుకు వెళ్ళడం ఈజీ కానీ వెనుక తిరగాలి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, ఇలా తిరుగుతున్న భూమి ఇప్పుడు ఇంతకు ముందు నేనన్నా యెహోషువ కాలంలో ఆగింది, కానీ ఇజ్జకియా రాజు కాలంలో ఏమైంది తెలుసా, భూమి ఇట్లా తిరుగుతున్న భూమి ఇట్లా తిరిగిందండి, వెనుక తిరిగింది. అంటే ఇది రెండు క్యాల్కులేట్ చేస్తే 24 అవర్స్ మిస్సింగ్ అంట. కరెక్ట్గా ఇక్కడ రాయబడిన చరిత్రను, యెహోషువా గ్రంథంలో ఉన్న చరిత్రను, ఇజ్జకియా రాజు టైంలో జరిగిన చరిత్రను రెండు కూడా కలిసి భూమి తిరగడంలో ఒక్కరోజు తప్పిపోయిందని సైంటిస్ట్ కూడా ఒప్పుకుంటున్నారు. బైబిల్ గ్రంథము నిజము, బైబిల్ గ్రంథం వాస్తవము అని చెప్పి పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా ఒప్పుకున్నారంట. ఇది తెలిసిన ఒక సైంటిస్ట్ వెంటనే అక్కడే మోకరించి ఒప్పుకున్నాడంట, బైబిల్ గ్రంథం నిజమైనది, ఈ యేసుక్రీస్తు దేవుడు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు కూడా
మారిపోలేదు. అందుకని మనకంత విశ్వాసం ఉంటే మీరు కూడా అడుగొచ్చు. కారణంతో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. లాస్ట్గా మనం చూస్తే యెహోషువా ఎలా జీవించాడు, ఎలా దేవునితో నడిచాడంటే చివరి ఊపిరి వరకు దేవునితో నడిచాడండి. హల్లెలూయా. మనం చివరి ఊపిరిగర వరకు మనం జీవించగలమా? మీరందరూ చివరి ఊపిరి వరకు మీరు దేవునితో నడవగలరా అండి? చెప్పండి, నడవగలరా? నడవగలం. ఆ విశ్వాసం ఉంటే నడవగలం. మనం చూస్తున్నాం యెహోషువా చివరి దినాల్లో అందరినీ పిలిచి ఏమంటాడు తెలుసా? ధైర్యముగా అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మా ఇంటివారు. తను మాత్రం నడవలేదు, తన ఇంటివారు కూడా దేవునితో నడవడానికి ఆ రీతిగా నడిపించాడండి. ఈరోజు ఎవరో ఒకరోజు భార్య బైబిల్ తీసుకొని చర్చికి పోతుంది, భర్త ఇంట్లో ఉంటాడు, లేదంటే భర్త వస్తాడు. ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు చర్చికి పోతారు, పిల్లలు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తారు. అట్లా అయిపోయింది ఈ రోజులు. కానీ యెహోషువా ఏమంటాడు, నేనైతే నా మట్టుకు నేను నా ఇంటి వారు అందరూ యెహోవాను సేవిస్తాము, మీరు ఎవరిని సేవిస్తారో మీరే తీర్మానం చేసుకోండి. కానీ ప్రవచనంగా చెప్తారు, మీరు అందరు మీరు నడవరు నాకు తెలుసు అని అంటాడు. ఎక్కడ అంటున్నాడు? యెహోషువా గ్రంథం 24:15 ఆయన అంటున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో అని అడుగుతూ లాస్ట్లో అంటున్నాడు, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అనేను అని రాయబడి ఉంది. మనం ఈరోజు ఏం చెప్పాలండి? ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఏ పరిస్థితి, ఇంకా ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఒక కరువు వస్తుందండి ప్రపంచంలో. ఈ రష్యా యుద్ధం బట్టి అన్ని వస్తువులు రేట్ ఎక్కువైపోతుంది, భయంకరంగా ఎక్కువైపోతుంది. అటువంటి రోజుల్లో ఎటువంటి ఇంకా భయంకరమైన రోజులు వస్తే రానై ఉన్న దినాల్లో, అలా వచ్చినా కూడా మనం దేవునితో మనం నడవగలమా? మనం తీర్మానం చేసుకోవాలి. ఆ రోజు తీర్మానం చేసుకోమని యెహోషువా అడిగాడు. యెహోషువా అడిగినప్పుడు వాళ్ళందరూ అన్నారు సరే సరే. కానీ తర్వాత చరిత్ర ఏం మనం చూస్తున్నాం, యెహోషువా చనిపోయి కొన్ని రోజుల్లోనే ప్రజలు ఏం చేశారు, వెనుకబడిపోయారు. తర్వాత న్యాయాధిపతులు ఒక్కరి తర్వాత ఒక్కరు, ఒక్కొక్క న్యాయాధిపతికి తగినట్టు ప్రజలు జీవించారని మనం చూస్తున్నాం. ఈరోజు మనుషులను మనం వెంబడిస్తే, మీరు నన్ను కానీ జడ్సన్ గారిని కానీ సామ్ను కానీ మీరు వెంబడించవద్దు, దయచేసి వెంబడించవద్దు. మీరు ఎవరిని వెంబడించాలి తెలుసా? వాక్యానుసారంగా పరిశుద్ధుల జీవితమును మీరు చూడండి. ఎవరి జీవితము మీకు తప్పకుండా వాక్యానుసారంగా జీవిస్తున్నారని మీకు అనిపిస్తుందో వారిని వెంబడించండి. వాక్యం సమూహము మేఘము వలె అనేక సాక్షి సమూహము ఉందని ఎబ్రేయులకు రాసిన పత్రిక 11 ఉంది. అనేక పరిశుద్ధుల గురించి అక్కడ రాయబడి ఉంది. ఈరోజు కూడా భక్తులను చూడండి, పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని చూడండి. వారి వలె మేము కూడా జీవించాలని. నేను నా ఇంటి వారు ప్రతి ఒక్కరు సాక్షి ఇలాగా ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవానే మేము సేవిస్తాము. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, ఆయన అంటారు, మీరు సేవించినా మీరు సేవించకపోయినా. నేను మీతో కూడా అదే అంటాను, మీరు ఎలా ఉన్నా చెప్పడం మాత్రమే మా బాధ్యత. మీరు ఎలా జీవిస్తారో మీరు కోరుకోవాలి. యెహోషువా జీవించినట్టు స్టార్టింగ్ నుండి, మోషేతో ఉన్న దినము నుండి చివరి వరకు కూడా, చివరిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాము. ఆయన వృద్ధాప్యంలో మరణించాడని మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుడు అన్న డిబ్రం కలిగి ధైర్యంగా ఉండని చెప్పినప్పుడు, నిగ్భ్రం కలిగి ధైర్యంగా ఉంటూ, మహాధైర్యం, మామూలు ధైర్యం కాదు, ఇంకా మహాధైర్యముతో జీవించి సూర్యుడిని చంద్రుడిని ఆపిన ఒకే ఒక్క, అంటే భూమిని ఆపగలిగిన అంత విశ్వాసం కలిగి ఆయన జీవించాడు. మనం అడుగుదాం, ప్రభు నాకు కూడా అటువంటి విశ్వాసము కావాలి అని అడుగుదాం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు.